మనం ఇంతకు ముందే 2-3 సార్లు మాట్లాడుకున్నాం. రాష్ట్రపతి అభ్యర్థిగా అధికార పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి ద్రౌపది ముర్ము గారికి తెలుగుదేశం పార్టీ మద్దతు ఇచ్చిన దగ్గర నుండి జరిగినటువంటి లాబింగ్, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ కేంద్రం దగ్గర అయ్యే విధంగా కొంతవరకు వాళ్ళ కలుగుతున్నటువంటి ఉత్సాహం ఏదైతే ఉందో, ఆ ఉత్సాహాన్ని మరికొంచెం ముందుకు తీసుకెళ్లే విధంగా కేంద్రం వద్ద ఆల్రెడీ ఒక ప్రపోజల్ ఉంచారు బీజేపీ దగ్గర అని చెప్పి నిన్న మనం మాట్లాడుకున్నాం. ఆ ప్రపోజల్ ఇప్పుడే కాదు, ఇంతకు ముందు నుంచి కూడా మా వాళ్ళు ఉంచారు అని చెప్పి తెలుగుదేశం పార్టీలో ఉన్న కొందరు నాతో మాట్లాడుతూ చెప్పిన విషయం కూడా నేను ఆ వీడియో ప్రజెంట్ చేసిన తర్వాత. అయితే ఈ క్రమంలో కేంద్రం అనేది ఏపీలో ఇన్వాల్వ్ అవ్వకుండా ఇక్కడ పార్టీలకే వదిలిపెట్టేసి తర్వాత కావాలి అంటే మీ అవసరాలకు తగ్గట్టు మేము కూడా ఎలాగైనా మద్దతు ఇస్తామని చెప్పి టీడీపీ పెట్టినటువంటి ప్రపోజల్. ఈ క్రమంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేంద్రం మధ్య ఇప్పుడు ఉన్న సంబంధాలు ఏవైతే ఉంటాయో ఆ సంబంధాలను మరింత అదే దూరం చేయడము, లేకుంటే అట్లీస్ట్ బీజేపీ అనేది 2 పార్టీలకు సమదూరం పాటించే విధంగా చేయడంలో కొంతవరకు ఇంకా ముందుకెళ్ళాలి అని చెప్పి తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకొని మరొక ప్లాన్ను కూడా అమలు చేయబోతూ ఉంది. అదేంటి అంటే త్వరలో వాళ్ళు కేంద్ర మంత్రులను కలవబోతూ ఉన్నారు. కేంద్ర మంత్రులను కలిస్తే వాస్తవానికి ప్రధానమంత్రి అపాయింట్మెంట్ అడుగుతున్నారట, ఇస్తారో లేదో తెలియదు. లేదు అంటే కేంద్ర మంత్రులనైనా బీజేపీలోని ఒక వర్గం ఎవరైతే ఉంటారో వాళ్ళకు తెలుగుదేశం పార్టీ చాలా సన్నిహితంగా ఉంటుంది, వాళ్ళ ద్వారా లాబింగ్ జరిపి కొందరు కేంద్ర మంత్రుల దగ్గరికి టీడీపీ బృందం వెళ్ళి కొన్ని అంశాల మీద కంప్లైంట్ చేయబోతూ ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి మీద, అధికార పార్టీ వైసీపీ మీద, మంత్రుల మీద కూడా కొన్ని కంప్లైంట్స్ చేయబోతున్నారు. తద్వారా ఏంటి, ఒక విధమైన ప్రెజర్ తీసుకురావడం. అండ్ అదే సందర్భంలోనే ఇక్కడ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కూడా ఒక విధమైన అభిప్రాయం కలిగించడం కోసం ఈ అపాయింట్మెంట్స్, ఈ వినతి పత్రాల సమర్పణ అనేది ఉపయోగించుకోబోతూ ఉన్నారు. ఇటువంటివి చాలా ఎగ్జిక్యూట్ చేయబోతూ ఉన్నారు వచ్చే ఎన్నికల వరకు. త్వరలో వీళ్ళు దేని మీద ఫిర్యాదు చేయబోతున్నారు, ముఖ్యమంత్రి ఆర్థిక అరాచకానికి పాల్పడుతూ ఉన్నారు అని చెప్పి అది ఒక ఫిర్యాదు. మంత్రులు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ విలాసవంతమైన జీవితాలు గడుపుతున్నారట, ఆ విలాసవంతమైన జీవితాలకు సంబంధించి కూడా వీళ్ళ దగ్గర ఏమున్నాయో కానీ ఉన్నాయంటున్నారు, వాటిని కూడా కేంద్రం దృష్టికి తీసుకెళ్తారట. అండ్ 2-3 రోజుల నుంచి కూడా పెద్ద ఇష్యూగా ఉన్నటువంటి కొండలు తవ్వేశారు అని, మొత్తం కొండలు తవ్వేసి అవినీతికి పాల్పడారని చెప్పి ఈ వివరాలన్నింటినీ కూడా త్వరలో కేంద్రం ముందు వీళ్ళు పెట్టబోతున్నారట. అండ్ అదే సమయంలోనే 14-15 ఆర్థిక సంఘం పంచాయతీలకు ఇచ్చిన నిధులు ఏవైతే ఉంటాయో ఆ నిధులు ఏ విధంగా దుర్వినియోగం అయ్యాయి, నరేగా నిధులు, ఏపీ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్స్ అయితే ఏముంది, దీని మీద ఫిర్యాదు చేయబోతున్నారు. మంత్రులు విలాసాల మీద అట కొండను తవ్వి అవినీతి ఏ విధంగా చేస్తున్నారు, ఎంత అవినీతి చేశారని చెప్పి ఆ లెక్కలు ఇవ్వబోతున్నారట. ముఖ్యమంత్రి ఏమంటారు ఆర్థిక అరాచకత్వంతో పాటు ముఖ్యమంత్రి చేసిన అవినీతికి సంబంధించి కూడా మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, అవి కూడా సమర్పించబోతున్నామన్నారు. అంటే వాస్తవానికి ఇప్పటి వరకు రాష్ట్ర వేదికగా ఏవైతే వీళ్ళు విమర్శలు ఆరోపణలు చేస్తూ ఉంటారో ఆరోపణలనే ఒక పేపర్ రూపంలో ఇస్తారు. బట్ ఇదేదో చర్యలు తీసుకుంటారనో మరొకటనో కాదు, మొత్తం మీద వీళ్ళు కూడా అక్కడ దగ్గర అవ్వడం కోసం అధికార పార్టీ మీద ఏదో ఒక జస్ట్ ఒక ఇమేజ్ అయితే వేసి ఉంచుదాం, ఒక అభిప్రాయాన్ని అయితే అక్కడ కొందరి దగ్గర కలిగించగలుగుదాం, ఎక్కడో దగ్గర ఏదో పరిస్థితులు అది ఉపయోగపడుతుంది కదా అని చెప్పి నేను ఇప్పటికీ 2-3 సార్లు చేశాను, 2-3 వీడియోస్ చేశాం మనం. ద్రౌపది మర్ము గారిని చంద్రబాబు నాయుడు గారు గేట్వే హోటల్లో కలిసిన ఆ తర్వాత నుంచి జరుగుతున్న వాటిని, సో దాన్ని బాగా ఉపయోగించుకోవాలనుకుంటూ ఉన్నారు, డెఫినెట్లీ ఉపయోగించుకోబోతున్నారు. కొందరిని కేంద్ర పెద్దలతో వీళ్ళు సన్నిహిత సంబంధాలు కొనసాగించడం కోసం ఇప్పటి నుంచి ఎన్నికల వరకు కూడా వివిధ సందర్భాల్లో వాళ్ళని కలవడం, అధికార పార్టీ మీద ఫిర్యాదు చేయడం, జగన్ గారి మీద ఫిర్యాదు చేయడం, మొత్తం మీద ఈ ప్రభుత్వం మీద ఈ పార్టీ మీద ఒక అభిప్రాయాన్ని కలిగించే ప్రయత్నం అయితే టీడీపీ చేయబోతోంది.